నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. శాస్త్రోక్తంగా శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి తొలి గురువారం పూజలు ప్రారంభించిన ఎమ్మెల్యే వాసుపల్లి. డ్రగ్స్ స్మగ్లర్లపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఉక్కుపాదం, 11 మంది అరెస్టు, మత్తు పదార్థాలు స్వాధీనం. నర్సీపట్నం తాజా ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే ఫైర్, గణేష్ కొమ్మదాసరి కథలు చెబుతున్నారంటూ అయ్యన్న ధ్వజం. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలి, అధికారులకు ఎమ్మెల్యే వాసుపల్లి ఆదేశం. అమరావతి రైతు దీక్షకు విశాఖ టీడీపీ నేతల సంఘీభావం, న్యాయం చేయాలని డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. వన్ టౌన్ గురుజుపేటలో కొలువుదీరిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన మార్గశిర మాసోత్సవాలు మూడో రోజు కొనసాగాయి. ఈ ఉత్సవాల్లో ముఖ్యమైన తొలి గురువారం పూజలు అర్ధరాత్రి దాటాక 12:05 సరిగ్గా శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆలయ సంప్రదాయం ప్రకారం వేద మంత్రాలు నాదస్వరాలతో గణపతి పూజ అనంతరం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర భక్తుల ఏలవేల్పు, సిరుల తల్లి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి కొంగు బంగారం, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన మార్గశిర మాసోత్సవాలు శాస్త్రోక్తంగా సాగుతున్నాయి. మాసోత్సవాలలో భాగంగా మూడో రోజు తొలి గురువారం పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఆలయ ఈవో జ్యోతి మాధవి దంపతులు ఆలయ సంప్రదాయం ప్రకారం వేద మంత్రాలు నాదస్వరాలతో గణపతి పూజ, విశేష పంచామృతాభిషేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి పసుపు పూసి బంగారు కవచం, ఇతర స్వర్ణాభరణాలతో అలంకరించారు. అర్ధరాత్రి 12:05 నుంచి 1:30 వరకు అమ్మవారు ఈ అలంకరణలో దర్శనమిచ్చారు. అనంతరం తెల్లవారుజామున 2:00 నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. తొలి గురువారం కావడంతో తల్లి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకునేలా ఆలయ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కృప, చల్లని దీవెనలు ప్రజలందరిపైనా ఉండాలని వాసుపల్లి ఆకాంక్షించారు. చాలా వరకు ఆ తల్లి కృపా కటాక్షాలు పొందుతున్నారు భక్తులు. ఇక ఇప్పటి నుంచి దర్శనాలు స్టార్ట్ అవుతాయి. పూజ అనంతరము దర్శనాలు స్టార్ట్ అవుతాయి. ఆ స్టార్ట్ అయిన తర్వాత అందరూ వచ్చి దర్శనాలు చేసుకుంటారు. ఉచిత దర్శనం వాళ్ళు, అలాగే 100, అలాగే 200, 500 వాళ్ళందరూ కూడా స్లాట్ చూపించి లోపలికి వచ్చి దర్శనాలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ విధంగా ఈ రోజంతా కూడా భక్తులు, వేలాది మంది భక్తులు వచ్చి ఆ తల్లిని దర్శించుకుంటారు. జాగ్రత్తగా నియమ నిబంధనలతోటి మాస్క్ ధరించి స్లాట్ చూపించి వాళ్ళు దర్శనం చేసుకోవాలని మరీ మరీ కోరుతున్నారు. ఈరోజు 13,000, మిగతా రోజులంతా 6,000 మాత్రమే. ఆ 6,000 కంప్లీట్ అయిన వెంటనే స్లాట్ బుక్ అయిపోతుంది, స్టార్ట్ ఇంకా స్టాప్ అయిపోతుంది. దాన్ని బట్టి మళ్ళీ వాళ్ళు ఇంకొక వారానికి మళ్ళీ చేసుకోవచ్చు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాపై సెబ్ సిబ్బంది దాడులు నిర్వహించారు. వేర్వేరు కేసుల్లో 11 మందిని అరెస్టు చేసి వారి నుండి గంజాయి, ఇతర మత్తు పదార్థాలను స్వాధీనపరుచుకున్నారు. ఆయా వివరాలను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏడీసీపీ అజిత వేజెండ్ల మీడియాకు వెల్లడించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఉక్కుపాదాన్ని మోపుతోంది. వాటి స్మగ్లర్లపై ఆకస్మిక దాడులతో విరుచుకుపడుతోంది.
కటకటాల్లోనికి నెట్టడం ద్వారా వారి అక్రమ చర్యలకు అడ్డుకట్ట వేస్తోంది. తమకు అందిన సమాచారంతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిబ్బంది పలుచోట్ల ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. 3 గంజాయి ముఠాలతో పాటు అనధికారికంగా మద్యాన్ని విక్రయిస్తున్న ముఠాను కూడా, అలాగే కైని గుట్కాలను రవాణా చేస్తున్న మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి అక్రమంగా తరలిస్తున్న మద్దు పదార్థాలను కూడా స్వాధీనపరుచుకున్నారు. ఆయా వివరాలను పోలీసు టెలికాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ADCP అజిత వేజండ్ల వెల్లడించారు. ఈ సమావేశంలో గాజువాక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణకుమారి, ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జయరామ్ రెడ్డి, దువ్వాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పెందుతి స్టేషన్లో డిటెక్ట్ అయింది 9/34/2020. ఇందులో హ్యాష్ ఆయిల్, యాజ్ యూ కెన్ సీ 1 లీటర్ ఆఫ్ హ్యాష్ ఆయిల్ డిటెక్ట్ చేయడం జరిగింది. ఇద్దరు అక్యూజ్డ్ ఉన్నారు, ఇద్దరు లేడీస్. వీళ్ళని పెందుతి లిమిట్స్లో అరెస్ట్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సిటీ టాస్క్ ఫోర్స్, SCB అండ్ లా అండ్ ఆర్డర్ పర్సనల్ కలిసి దెన్ సెకండ్ది దువ్వాడాలో 7/34/2020 అండర్ NDPS యాక్ట్. ఇందులో 4 అక్యూజ్డ్ ఉన్నారు. మొత్తం కలిపి 50 kgs ఆఫ్ గాంజా, 50 kgs లో 10 kgs ఆ సిలిండర్లో స్టోర్ చేశారు. అండ్ మిగతా 38 kgsని ఆటో సీట్ లోపల కట్ చేసి కవర్ చేసి పెట్టడం జరిగింది. సో దీన్ని మేము దువ్వాడ రైల్వే స్టేషన్ దగ్గర ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దెన్ మూడోది త్రీ టౌన్ స్టేషన్లో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్లో ఒక అన్క్లెయిమ్డ్ A1 and A2 దొరికారు. వి హూ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్, వీళ్ళు అరకుకి వెళ్ళి తెచ్చుకుంటుండగా దొరికారనమాట. A1 ఇస్ 26 years old అండ్ A2 ఇస్ 20 year old. సో ఇట్లా యూత్ అరకుకి వెళ్ళి వచ్చేటప్పుడు 7 kgs ఆఫ్ గాంజా తీసుకొని వెళ్తుండగా ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్లో మాకు దొరికారు. నిన్న జరిగిన వాటిలో ఒకటి RTC కాంప్లెక్స్ దగ్గర కైనీ దొరికింది. మొత్తం 21,700 కైనీ ప్యాకెట్స్ వర్త్ 1,65,000 రూపీస్. సో ఇవన్నీ ఫుడ్ ఇన్స్పెక్టర్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. గాజువాకాలో జింగ్ గేట్ దగ్గర ఒక, యాజ్ యూ కెన్ సీ దిస్ ఇస్ ది స్ప్యూరియస్ లిక్కర్ కేస్ దట్ వీఆర్ థింకింగ్, ఇది ల్యాబ్కి పంపించడం జరిగింది. నో లేబల్స్, నథింగ్, ఇట్లాగా దొరుకుతున్నాయి. మొత్తం 138 బాటిల్స్ దొరికినాయి మాకు. 34A AP ఎక్సైజ్ యాక్ట్ కింద యాజ్ ఆఫ్ నౌ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇన్ గాజువాక SCB స్టేషన్. సో ఇందులో ఇద్దరు అక్యూజ్డ్ ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆన్ ఇన్ దిస్. ఎక్కడి నుండి తెచ్చారు ఏంటి అన్నది కనుక్కుంటున్నాం మేము. నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఫైర్ అయ్యారు. ఈ మేరకు మీడియాకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. హరికథలు, బుర్రకథలు చెబుతున్నారంటూ గణేష్ తనపై వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందంటూ అయ్యన్నపాత్రుడు కొట్టిపారేశారు. గణేష్ కొమ్మదాసరి కథలు చెప్పి ప్రజలను మోసగిస్తున్నారంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో తాను 80% పనులు పూర్తి చేస్తే మిగిలిన 20% పనులను దాదాపు 2 ఏళ్ల పాలనలో పూర్తి చేయలేకపోవడం గణేష్ అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు. తమ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేని పెట్ల ఉమాశంకర్ గణేష్కు తన పార్టీని, నాయకులను విమర్శించే హక్కు అయితే లేదని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే గణేష్ తాలూకు ప్రెస్ మీట్ చూడడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఎంతసేపు కూడా నన్ను విమర్శించడానికి టైం కేటాయించి తప్పించి నేను కానీ మా నాయకులు కానీ అడిగిన ప్రశ్నలకి ఒక్కటి కూడా సూటిగా సమాధానం చెప్పలేకపోయాడు. చెప్పే ధైర్యం కూడా లేదు అతను. నాకు తెలుసు ఏంటంటే, నేను అంటాడు అర్బన్ హౌసింగ్ టిట్కో హౌసెస్ మేము అన్ని నిల్లిస్తే 85% పూర్తి చేస్తే మీకు చేతకాక పూర్తి చేయలేదు అంటాడు. అసలు ఆ టిట్కో ఇల్లు చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా, అది మీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? ఆ మాత్రం కూడా జ్ఞానం లేకపోతే ఎట్లా? 85% మేము పూర్తి చేసాం. ఈ లోపల ఎలక్షన్లు వచ్చాయి, కర్మకాలం మీ ప్రభుత్వం వచ్చింది, మరి 18 నెలల నుంచి మీరేం చేస్తున్నారు? ఏం పీకుతున్నారయ్యా కంప్లీట్ చేయకుండా? పైగా ఈవేళ అంటే ఆ ఇంటికి రంగులు మార్చేస్తున్నారు, ఏదో నీలం రంగు వేస్తున్నారు, డార్క్ బ్లూ కలర్ ఏదో, మరీ విచిత్రంగా ఉంది కదా. ఏదో 250 రూపాయలు ఇచ్చి కాలం కల్పించుకుంటారు 18 నెలల నుంచి. 45 సంవత్సరాలకి వయసుకే ఫ్రెండ్స్ ఇస్తానన్నారు, ఇవ్వలేదు. ఇవన్నీ కూడా మేనిఫెస్టోలు ఉన్నాయి కదా, మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు? ఇది ప్రజలను మోసం చేయడం కాదా? మన ఉత్తరాయణ దగ్గర గుడి కట్టాం, అక్కడేమో ప్రజలకు పనికొస్తుందని చెప్పి మంచి కళ్యాణ మండపం కట్టాలని చెప్పి 40-50 లక్షల 50 లక్షల రూపాయలతో శాంక్షన్ చేసాం. అది ఆల్రెడీ 90% పూర్తి అయిపోయింది మా టైంలోనే. మిగిలిన 10% ఎందుకు పూర్తి చేయలేకపోయావే? అది పూర్తి చేయడం చేతక నువ్వు మమ్మల్ని విమర్శిస్తావా? మీ సొంత ఊరికి వెళ్ళి దారిలో బ్రిడ్జి కూడా వేయించుకొని నువ్వు
చంద్రబాబు నాయుడు గారిని పార్టీని మమ్మల్ని విమర్శించేసింది. అర్హత నీకుందా గణేశ చంద్రబాబు నాయుడు టైంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు, ఎన్ని ఇండస్ట్రీస్ పెట్టించావు? మీ గురువు గారు వచ్చిన తర్వాత ఏమన్నా ఈ దొంగోడు వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ అందరూ కూడా భయం పడి పారిపోయారు. ఎవరు పెట్టలేదు ఇక్కడ. ఈ రెండు సంవత్సరాలకే మీ ఓడిని భరించలేక తల్లబాదుకుంటున్నారు జనం. ఇంకా 25 సంవత్సరాలు మీ ఓడి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్ర సంగతి ఏమవుతుంది, ఈ రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది ఒక్కసారి మీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. ప్రజలంతా ఎర్రోళ్ళు కాదని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా మాట్లాడి విమర్శించవచ్చు. రాజకీయాలు విమర్శించు తప్పులేదు, ఆ విమర్శలకు కూడా అర్థం ఉండాలి. అడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పడం నేర్చుకోమని చెప్పి మరోసారి తెలియజేస్తూ నమస్కారం. ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల సమస్యలపై దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, మత్స్యశాఖ సంచాలకులు ఫణి ప్రకాష్తో సమావేశమయ్యారు. హార్బర్లో రింగ్ వలలతో సాగించే వేటను నిషేధించాలన్న కొంతమంది మత్స్యకారుల కోరిక మేరకు ఎమ్మెల్యే మత్స్యశాఖ అధికారులతో ఈ సమావేశం నిర్వహించారు. స్పీడ్ బోట్ల వేట వల్ల చిన్న బోట్ల యజమానులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని వాసుపల్లి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణరావు, ఎఫ్డీఓ విజయ తదితరులు పాల్గొన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని యావత్ రాష్ట్ర ప్రజానీకం వ్యతిరేకిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొండి పట్టుదలకపోవడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండి నజీర్లు వాపోయారు. అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అమరావతి రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న పోరాటానికి వారు సంఘీభావాన్ని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఆలోచన లేదన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేయడానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఆలోచన కూడా ఖండిస్తున్నామండి. ఎక్కడైనా సరే మీరు నిర్మాణం చేయదలుచుకుంటే ఒక పూర్తిస్థాయి రాజధాని నిర్మాణం చేయండి. మీరు ఎక్కడ కూడా నిర్మాణం చేయకుండా మూడు రాజధానులు అని చెప్పేసి తాస్కారమే చేస్తున్నారు తప్ప ఏ ప్రాంతానికి కూడా న్యాయం చేసినట్టు కనిపించట్లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అలాగే వైజాగ్ ప్రజల కోసం ఆలోచిస్తే ఎక్కువ మంది ఇక్కడ ఉపాధి కోసం వస్తుంటారు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఎక్కువ మంది కోరుకుంటారు. కనుక మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు రండి, చేయండి. కానీ మరి గడిచిన అటువంటి ఈ 2 సంవత్సరాల్లో చూసుకుంటే ఎటువంటి నిర్మాణాలు జరిగినాయి ఒకసారి అందరికీ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. నిర్మాణం చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ప్రజల యొక్క మనల్ని గెలవాలి తప్ప ఉట్టి మాటలతోనే మీరు గడిపేస్తున్నారని చెప్పేసి మేము ఆరోపణ చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు ఆలోచించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తున్నామని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. అమరావతి యొక్క విశిష్టని, అమరావతి యొక్క గొప్పతనాన్ని క్రమంగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా దాని యొక్క విశిష్టని దెబ్బతీస్తూ క్రమంగా వచ్చారనేది గత సంవత్సరంన్నర నుంచి ఈ రాష్ట్ర ప్రజలు అలాగే దేశంలో ఉన్న విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు అందరూ చూస్తున్నారు. ఇవాళ మనకు అందరి భవిష్యత్తు కోసం దాదాపు 33,000 ఎకరాలు ఈ రాష్ట్ర రాజధాని కోసం వాళ్ళు త్యాగం చేస్తే ఈ యొక్క చేతకాని దద్దమ్మ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో దూరదృష్టితో ఈ యొక్క ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా రైతులు ఇచ్చిన భూమి అభివృద్ధి చేయగా ప్రభుత్వం దగ్గర ఉన్న భూమి అమ్ముకుంటే దాదాపు 2 లక్షల కోట్లు వచ్చింది. ఆ 2 లక్షల కోట్లతోనే మనం అమరావతిని చాలా గొప్పగా డెవలప్ చేసుకుంటే ప్రతి సంవత్సరం రమారమిగా 15,000 నుంచి 20,000 కోట్ల రెవెన్యూ ఈ రాష్ట్రానికి ఒక అమరావతి వల్ల వచ్చేది. ఈ పనికి మాలిన దద్దమ్మ నాయకులు, కనీసం జ్ఞానం లేని నాయకులు ఎవరి మీదో కోపం ఎవరి మీదో చూపెట్టినట్టు ఈ రకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవాదాయ శాఖ ఆస్తుల పరిరక్షణ ధ్యేయంగా అధికారులు పనిచేస్తున్నారు. గత ఎన్నో ఏళ్ల తరబడి అన్యాక్రాంతం అయిపోయిన ఆస్తులు కాపాడుతున్నారు, తద్వారా ఆదాయాన్ని పెంచుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రజల ఆధీనంలో ఉన్న దేవుడి ఆస్తులను స్వచ్ఛందంగా దేవాదాయ శాఖకు అప్పగించండి అంటున్న దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి
ప్రభుత్వ భూముల పరిరక్షణమే ప్రధానంగా దృష్టి సారించింది. రెవెన్యూ కావచ్చు, లేదంటే ఎండోమెంట్ ల్యాండ్స్ కావచ్చు, లేదంటే ఫారెస్ట్ ల్యాండ్స్ కావచ్చు, ఏవైనప్పటికీ కూడా మొత్తం పూర్తి స్థాయిలో పరిరక్షించే పరిస్థితిలో నడుం బిగించింది. దీనికి సంబంధించి మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే విశాఖ జిల్లాలో దేవాదాయ శాఖకు సంబంధించిన ఏవైతే ఆక్రమణలకు గురైనాయో, ఏవైతే కబ్జాలకు ఉన్నాయో, ఏవైతే సంవత్సరాల కాలంగా కూడా అంటే పెండింగ్ లీజుల్లో ఉన్నాయో, వాటన్నింటినీ కూడా తిరిగి తీసుకునే పనులు అయితే అధికారులు నిమగ్నమై ఉన్నారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు మనకు అందించడానికి మనతో పాటు అసిస్టెంట్ కమిషనర్ శాంతి సిద్ధంగా ఉన్నారు. ఆవిడ అడిగి మరిన్ని ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే దేవాదాయ శాఖకు సంబంధించి అంటే కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ ఆక్రమణదారులు అవ్వచ్చు, లీజుదారులు అవ్వచ్చు, వాళ్ళ అధీనంలో ఉన్న భూములు కానీ షాపులు కానీ ఈ మధ్యకాలంలో మీరు తీసుకున్న వాటి యొక్క వివరాలు ప్రధానంగా ఫస్ట్ షాపుల కోసం తెలియజేయండి. ఇక్కడ విశాఖపట్నంలో ఇక్కడ మన టర్నర్ చౌల్ట్రీకి దగ్గరలో ఉన్న దసపల్ల శివాలయం ఉన్నదండి, దసపల్ల హోటల్ పక్కన శివాలయం. ఆ శివాలయంకి సంబంధించి దాదాపుగా 5 ఇయర్స్ నుంచి కోర్టులో కేసు నడుస్తూ ఉంది. మా ట్రిబ్యునల్లో హండ్రబుల్ ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం మేము ఎవిక్షన్కి వెళ్ళాము. అండ్ మోరోవర్ అది వచ్చేసేసి ఇప్పుడు అప్పట్లో జస్ట్ 600 రెంట్ నుంచి 6000 రెంట్ వరకు వాళ్ళు పే చేశారు. దాని తర్వాత నేను ఎవిక్షన్ చేయించి మేము పొజిషన్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ పబ్లిక్ ఆప్షన్ పెట్టాము. ఇప్పుడు 36,500 రూపీస్ వస్తూ ఉంది మాకు. సో దీన్ని బట్టి మీకు తెలుస్తూ ఉంటుంది ఎంత ఇన్కమ్ టెంపుల్ లాస్ అవుతుందంటే, చాలా ఇన్కమ్ టెంపుల్ లాస్ అయిపోతూ ఉంది. జనాల్లో ఏంటంటే ఎండోమెంట్ వాళ్ళు కాబట్టి తక్కువకి ఇస్తారు అలా ఇలా అని అనుకుంటూ ఉన్నారు. బట్ సొసైటీలో మార్కెట్ ప్రైస్ ఎలా ఉంటుందో ఆ పక్క షాప్సే దగ్గర దగ్గర 40,000 రెంట్ పోతూ ఉన్నాయి. అయినా కూడా మనం ఒక 4-5,000 తగ్గించి అంటే ఓకే, ప్రజల కోసం అని ఇస్తాం. కానీ ఒకేసారిగా వాళ్ళంత తగ్గించి ప్లస్ మన షాప్స్ని ఎండోమెంట్ షాప్స్ని వాళ్ళు పొజెసివ్ ఎంజాయ్ చేస్తూ కూడా వాళ్ళంతా వాళ్ళు కోర్టుకు పోయి ఇంకా మాకు రైట్స్ కావాలని పోరాడుతున్నారు. అది చాలా తప్పు. ప్రజలందరూ తెలుసుకోవాల్సిందంటే మీరు వాలంటరీగా మీ పీరియడ్ అయిపోయిన తర్వాత, లీజ్ పీరియడ్ అయిపోయిన తర్వాత తప్పకుండా మళ్ళీ మీరు దేవస్థానం కప్పచెప్పాలి. మీ తర్వాత ఇంకొకరు ఆ షాప్ని తీసుకొనేసి వాళ్ళు కూడా షాప్ని ఎంజాయ్ చేసే రైట్స్ కూడా మేము కల్పించాలి. అండ్ మోరోవర్ ఏంటంటే తప్పకుండా హిందూ అయితే మాత్రమే మనం ఎండోమెంట్ షాప్ ఇస్తాము. అది అర్థం చేసుకోండి. ఎందుకంటే కొంతమంది లీజ్ తీసుకొని మళ్ళీ దాన్ని సబ్లీజ్ చేస్తూ ఉన్నారు, అది చాలా తప్పు. మోరోవర్ అది అగెనెస్ట్లా అలాంటి వేవ్ ఉన్నా సరే మళ్ళీ రివర్ట్ బ్యాక్ తీసుకొని మళ్ళీ పబ్లిక్ ఆప్షన్ తప్పకుండా పెడతానండి. ఇది ఒక షాపు. ఆ తర్వాత అనకాపల్లిలో మేము దగ్గర 20 ఇయర్స్ నుంచి పోరాడాము ఆ షాప్ కోసము. 16,000 రూపాయలు ఉన్న రెంటు ఇప్పుడు ఒక్కసారిగా 82,000 రూపాయలకు పోయింది. అంటే చూడండి, దీన్ని బట్టి తెలుస్తుంది మీకు ఎంత రెంట్ లాస్ అయిపోతా ఉందనేసి. జనాలు మరి దేవస్థానం భూమి అంటే దేవుడికి వాలంటరీగా స్వతంత్రంగా వచ్చి వాళ్ళు చేసుకున్నది గతంలో చేసుకున్నారు, బాగానే ఉంది. కనీసం ఇప్పుడైనా అప్పచెప్పాలి. తరతరాలు మాకు కావాలి అని అనుకోవడం చాలా తప్పు. అసలు ఇప్పుడు ఒకసారి మీరు ఎంజాయ్ చేశారు ఆ ప్రాపర్టీని, దేవుడి ప్రాపర్టీని ఎంజాయ్ చేశారు, కొన్ని దానికి తగినంతగా మీరు పే చేశారా అంటే అలా కూడా కాదు. 50 రూపాయలు రెంట్ నుంచి తీసుకునేసి రోజులు పోయాయండి. జనాలు కూడా అర్థం చేసుకోవాలి. స్వామివారి నివేదనకు పెట్టడానికి కూడా కొన్ని టెంపుల్లో డబ్బులు లేవు, మీరు అర్థం చేసుకోవాలి. ఆ విధంగా కొన్ని షాప్స్ ఉన్నాయండి. ఆ తర్వాత ఇక్కడ టర్నర్ సోల్ట్రీలో కూడా మేము ఒక ఎవిక్షన్ చేయించాము. అది కూడా చాలా వర్తీ ల్యాండ్. ల్యాండ్స్ అనేవి చాలా కాస్ట్ అయిపోయాయి ఈ రోజుల్లో, మీకు తెలియదు ఏం కాదు. బట్ ఎంక్రోచ్మెంట్స్ చాలా జరుగుతూ ఉన్నాయి. అలా ఏవైతే ఎంక్రోచ్మెంట్ జరిగినాయో హానరబుల్ ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఏదైతే ఆర్డర్ ఇస్తుందో ఆర్డర్ నేను తప్పకుండా తీసుకుంటాను. ఆ తర్వాత మరో ప్రతి ఒక్కరిని కూడా ఎవిక్షన్ చేయిస్తాను. అందులో ఎలాంటి తిరుగులేదు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమ సమాజానికి సంబంధించిన 100 కోట్ల విలువ చేసే ల్యాండ్స్ అయితే నదిలో ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా మీరు ఎండోమెంట్ ప్రేమ సమాజాన్ని హ్యాండ్ఓవర్ చేసుకున్న తర్వాత వాటి యొక్క సాయిపురి రిసార్ట్కి సంబంధించి అనుకున్న ల్యాండ్స్ అయితే మనం తీసుకుని ఉన్నాం. మిగిలిన 3.5 ఎకరాలు అయితే ప్రజెంట్ ఏదో దాని యొక్క వివరాలన్నీ తెలియజేయండి ఒకసారి. ఎండోమెంట్లోకి ప్రేమ సమాజం అనేది, ఇది ప్రేమ సమాజం 1969లోనే మనం తీసుకున్నామండి. ఆ తర్వాత అప్పుడున్న కమిటీ 1971లో వాళ్ళు కొన్ని ఎగ్జెంప్షన్స్ తెచ్చుకున్నారు. ఈవో వద్దు మాకు అని, ట్రస్ట్ బోర్డు వద్దు మాకు అని కోర్టు నుంచి తెచ్చుకున్నారు. ఆ తర్వాత మీకు తెలియదు ఏం లేదు, మన మెడ్రాస్ స్టేట్ బైఫరికేషన్ అయిన తర్వాత మనకు 1987 యాక్ట్ వచ్చింది, ఎండోమెంట్ ట్రిబ్యునల్ యాక్ట్ వచ్చింది. యాక్ట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా రిపీల్ అవ్వాలి, బట్ అది రిపీల్ అవ్వలేదు. దాని గురించి నా ప్రీవియస్ అసిస్టెంట్ కమిషనర్స్ కానీ, డిప్యూటీ కమిషనర్స్ కానీ ఎవ్రీబడి దాని గురించి గవర్నమెంట్కి రాశారు. అండ్ మోరోవర్ మీకు తెలియదు ఏం కాదు, ప్రాసెస్ కొంచెం లేట్ అయిపోయింది. నేను వచ్చిన తర్వాత నేను కూడా అగైన్ మళ్ళీ దాని మీద రాశాను.
రాసిన తర్వాత ఇమీడియట్గా ఏదైతే జీవో పాస్ చేశారో అప్పుడు 1971 జీవో, ఆ జీవో క్యాన్సిల్ చేస్తూ ఈవోని ఎంగేజ్ చేసామండి. అట్ ద సేమ్ టైం వాళ్ళు మనకు తెలియకుండా, ఎండోమెంట్కి తెలియకుండా వాళ్ళు సాయిప్రియ వాళ్ళతో 35 ఎకర్స్కి లీజ్లోకి ఎంటర్ అయ్యారు, లీగల్గానే ఎంటర్ అయ్యారు. అండ్ వాళ్ళు ఆ లీగల్ ఎంట్రీ ఏదైతే ఉందో అది ఎండోమెంట్కి తెలియకుండా అయ్యారు. బట్ దాని ప్రకారం మనం అది ఇల్లీగల్ ఎంట్రీ అని నేను చెప్తున్నాము. 35 ఎకర్స్ ఉండే, ఆ 35 ఎకర్స్లో నేను వచ్చిన తర్వాత మళ్ళీ రీసర్వే చేయించాను. రీసర్వే చేస్తే బే ఆఫ్ బెంగాల్లో 1.66, అంటే జనాలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను, సముద్రం ముందుకు వచ్చేస్తూ ఉంది, ఆ సముద్రంలో కలిసిపోయింది. మిగిలింది 33 ఎకర్స్ చిల్లర ఏదైతే ఉందో దానికి గాను 4 5 MOEస్లోకి ఎంటర్ అయ్యారు వాళ్ళు. 4 MOEస్ వాళ్ళే వాలంటరీగా తీసేసుకోండి, ఎందుకంటే కోవిడ్ వల్ల వాళ్ళు కూడా మేము కూడా నష్టపోయాము, సో మేము ఇంకా డెవలప్మెంట్ చేసుకోలేమనేసి వాళ్ళు వాలంటరీగా ఇచ్చారు, 4 MOEస్ రిటర్న్ ఇచ్చారు. ఇంకో 3 ఎకర్స్ గురించి స్టిల్ పెండింగ్ ఎట్ గవర్నమెంట్ అండి. గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటే దాన్ని నేను తప్పకుండా ఫాలో అవుతాను. ఇదే కాకుండా దేవాదాయ శాఖలో ఉన్న భూముల పరిరక్షణపై అంటే మీరు భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు చెప్పేది ఏంటంటే వాలంటరీగా ఇప్పుడు దేవుడి భూమి ఇది, అంద కొంతమందికి తెలిసి కూడా దేవుడి భూమిని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చాలు, ఇంకా మీరు ఎంజాయ్ చేసిన చాలండి. దేవుడు స్వామివారిది స్వామి భూమికి ఇచ్చేస్తే చాలా సంతోషం. దానిపైన మేము ఏదైనా డెవలప్మెంట్ చేసి, సపోజ్ ఏదైనా వేకెట్ ల్యాండ్ ఉందనుకోండి, దానిపైన ఏదైనా కాంప్లెక్స్ కట్టించడము చేస్తే, కాంప్లెక్స్ కట్టినా సరే లీజ్లోకి మీరే ఎంటర్ అవుతారు, ప్రజలే, వాళ్ళకి అవసరాన్ని బట్టి వాళ్ళే ఎంటర్ అవుతారు. అది స్వచ్ఛ ఒక రూపాయి అయినా సరే స్వామివారికి పనికి వస్తుంది. అది అర్థం చేసుకొని ప్రజలు ఎవరి దగ్గరైతే ఈ ఎంక్రోచ్మెంట్ అయ్యి ల్యాండ్స్ వాళ్ళ దగ్గర ఉండి కోట్లలో కేసులు వేసుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి స్వామివారి ల్యాండ్ రిటర్న్ ఇచ్చేస్తే దాన్ని డెవలప్మెంట్ చేయడానికి మేము ప్రయత్నిస్తాము. అండ్ ప్రజలకి ఈ మీడియా వైజ్గా నేను తెలియజేసేది ఏంటంటే, స్వతంత్రంగా దేవుడి భూమి దేవుడికి అప్పచెప్పండి. దానివల్ల మీరు నమ్ముతారో లేదో నాకే తెలియదు, కానీ దేవుడికి సంబంధించినది ఏది కూడా మన దగ్గర పెట్టుకోవద్దు అనేసి నేనైతే చెప్తా ఉన్నాను. మీరు అలా చెప్పుకున్నా పర్వాలేదు. ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఏవైతే ఆర్డర్స్ ఇస్తుందో, లేకుంటే హానరబుల్ హైకోర్టు ట్రిబ్యునల్ ఏ ఆర్డర్స్ అయితే ఇస్తుందో ఆర్డర్స్ని నేను తూచా తప్పకుండా పాటిస్తాను, అందరినీ ఎవిక్షన్ తప్పకుండా చేయిస్తాను. ఇది ప్రస్తుతం ఇక్కడ తాజా పరిస్థితి. అంటే ఏది ఏమైనప్పటికీ దేవాదాయ శాఖ భూముల్ని స్వచ్ఛందంగా అప్పచెప్పేయండి, లేకపోతే మేము ట్రిబ్యునల్ అంటే కేసుల ద్వారానే సరే రికవరీ చేసుకుంటాం, వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదని మనం చెబుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. అమరావతి రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. అమరావతి రైతుల దీక్షకు ఏడాది పూర్తయిన సందర్భంగా పెందుర్తి పార్టీ కార్యాలయంలో బండారు సత్యనారాయణమూర్తి పార్టీ శ్రేణులతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి సంఘీభావాన్ని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఆలోచన లేదన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేయడానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతిలో అమరావతి కోసం త్యాగం చేసిన రైతులు నిరాహారదీక్ష నిరసన కార్యక్రమాలు అమరావతిని కాపాడమని చేస్తున్న వాళ్ళ దీక్షకు 365 రోజుల సందర్భంగా మేము సంఘీభావం తెలుపుతున్నాం. బహుశా భారతదేశం మొత్తం మీద మొట్టమొదటిసారిగా ఒక రైతు ఉద్యమం, సంవత్సరం కాలం పాటు నడిచిన ఏదైనా ఉద్యమం ఉందంటే అది అమరావతి రైతుల ఉద్యమే. 365 రోజులుగా తమకిచ్చిన హక్కును కాపాడమని, చట్టాన్ని కాపాడమని. ఆ వేళ ఎందుకు ఇచ్చారు వాళ్ళు? ఇక్కడ అమరావతి అనే రాజధాని వస్తే, తమ త్యాగం చేసిన భూములకి ఇచ్చిన ఫ్లాట్లకి ధరలు వస్తే, అటు రాజధానికి పైసా ఖర్చు లేకుండా ఇటేమో రైతులకి న్యాయం జరుగుతుందని చెప్పి ఒక పైసా ఖర్చు లేకుండా, బహుశా ప్రపంచంలో ల్యాండ్ ఎక్వేషన్ చేయకుండా, ప్రభుత్వానికి పైసా ఖర్చు లేకుండా 32,000 ఎకరాలు, 29,000 రైతులు, 22,000 చిల్లర చిన్నకారు రైతులు త్యాగం చేసి భూమిస్తే ఈ మూర్ఖుడికి ఏం పోగలం అండి? జగన్మోహన్ రెడ్డికి అసలు ముఖ్యమంత్రివా? నువ్వు ఒక ఫ్యాక్షన్ రాజకీయ నాయకుడివా? 10,000 కోట్లు అమరావతి కోసం అక్కడ ఖర్చు అయ్యి, అక్కడేమో హైకోర్టు అవుతుంది, ఏమి హాస్పిటల్ బ్రహ్మాండ హాస్పిటల్ పూర్తయింది, ఎన్జిఓస్ క్వార్టర్స్ అయిపోయినాయి, ఎమ్మెల్యే క్వార్టర్స్ అయిపోయినాయి, ఐఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాస్ అయిపోయినాయి, జడ్జెస్ క్వార్టర్స్ నిర్మాణం అవుతున్నాయి, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోయింది. త్యాగం చేసిన రైతుల తాలూకా హింసిస్తూ పైచాచికంగా అనుభవిస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి? అభివృద్ధికి మేము కోరుతాం, ఇలా దుర్మార్గంగా మూడు ప్రాంతాల అభివృద్ధి లేకుండా, ప్రజలు కోరుకున్న కార్యక్రమాలు చేయకుండా ఇవాళ నువ్వు పైచాచిక ఆనందం పొందుతున్న జగన్మోహన్ రెడ్డి ఏమనాలా? నీకు ఈ డమీన్ లాగా నీకు ఎదురు రోజున ప్రజలే తిరగబడుకుంటే రోజు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు, అర్థం చేసుకోండి. కూల్చివేతలు, సీజ్ చేయడాలు వంటి చర్యల ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకుల మనోధైర్యాన్ని జగన్మోహన్ రెడ్డి సర్కారు దెబ్బతీయలేదని పెందుర్తి తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు సత్యనారాయణమూర్తి, దాట్ల మొదలు మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారంటూ స్థానిక సుజాత నగర్లో దాట్ల కన్వెన్షన్ హాల్, ఫంక్షన్ హాల్ను జీవీఎంసీ అధికారులు సీజ్ చేయడంపై వారు మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. ఊపిరి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు.
తమను వేధించే వారిపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. ఉంటుంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, ఎవరు ప్రభుత్వాలు ఉన్నా నేను ఆ శాఖ మంత్రిని చేశాను. బహుశా ఈ మున్సిపల్ కమిటీ తెలియకపోవచ్చు. ఆ ఐఏఎస్ ఆఫీసరు 99% రూల్స్ని గౌరవిస్తూనే కార్యక్రమాలు చేస్తుంటారు. ఎవరు ఒత్తిళ్ళు వచ్చినా, ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లు కనుక కొంతకాలం ఐఏఎస్గా ఉంటారు కనుక ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తారు. నడుతున్న సృజనా గారిని, అమ్మ నువ్వు మా గవర్నమెంట్లో జాయింట్ కలెక్టర్ చేసావు, ఇంకా నీకు చాలా భవిష్యత్తు అనుకుంటున్నాను. భవిష్యత్తున్న ఐఏఎస్ ఆఫీసర్వి నువ్వు ఈ రకంగా రాక్షస పాలన వాళ్ళకేం, విజయసాయి రెడ్డికి ఏముందమ్మా, ఇవాళ ఉంటాడు రేపు గవర్నమెంట్ మారితే ఎక్కడ ఉంటాడు ఆయన, నేనెవరిని ఎప్పుడు ఉంటాను, కానీ మీరుంటారు. వ్యవస్థ ఉంటుంది, వ్యవస్థకు ఒక విధానం ఉంటుంది. సృజన ఏమనుకుంటుందంటే ఈ పూర్తిగా జీవితాంతం రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తూ ఉంటుందా ఐఏఎస్ ఆఫీసర్? వీడే వీళ్ళ ఐఏఎస్ ఆఫీసర్, వీళ్ళ కమిషనర్. నేను ఒకటే సవాల్ ఇస్తున్నాను మీ ద్వారా, మీ సృజన గారిని, మీరు వైఎస్ఆర్ విమర్శించిన వాళ్ళ నైజం, అది వైసీపీ నైజమే నిరంకుశ పాలన కక్ష సాధింపు చర్య. వాళ్ళ పక్కన పెట్టండి, మేమే ఆ కక్ష అనుకుంటే విశాఖలో చాలామంది ఉండేవారా? నడుతున్నాను మీ వైసీపీ వాళ్ళని, మీ వ్యాపారాల్లో మీకు గుగ్గప్ చేయాలి మాకు తెలియదు అనుకున్నారా? వ్యక్తిగత కక్షలో పోకూడదని చట్టం దాన్ని పని చేసుకెళ్తాను ఊరుకున్నాం. ఇవి అడుగుతున్నాం సృజన, ఒకటే అడుగుతున్నాం సృజన గారిని, నీకు ధైర్యం ఉంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఎన్ని కళ్యాణ మండపాల్లో నువ్వు ఈ రంగం యాక్షన్ తీసుకుంటావు? ఎన్ని కళ్యాణ మండపాలు విజిట్ చేసావు? ఎన్ని కళ్యాణ మండపాల్లో కమర్షియల్గా లేకుండా ఉన్నాయి? కళ్ళున్నాయా ఈ కమిషన్కి? చదువుకున్న ఐఏఎస్ నువ్వు, ఇదో తుత్రాకోరు కింద వాళ్ళు అందరూ ఏదేం చేస్తారు వీళ్ళు, నువ్వు చెప్పాలి కదా, నువ్వు రెడీగా ఉన్నావా అడుగుతున్న సృజనని? ఇచ్చామని చెప్పారు కానీ మాకు బిల్డింగ్ వాళ్ళలో మాకు ఇన్ఫామ్ చేయలేదు. మేము ఆల్రెడీ ఒక 8 నెలల క్రితమే కరోనా టైంలో బుక్ అయిపోయి ఉన్నాయి పెళ్ళిళ్ళు అని. ఇప్పుడు షన్నగా వచ్చి ఈరోజు ఖాళీ చేసి అని మేము సీట్ చేస్తున్నాం అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి మాకు పెడితే మేము ఎక్కడికి వెళ్ళాలి, చావడం తప్పింది మాకు రెండో గది లేదు. వాళ్ళకి వాళ్ళకి ఏమైనా ఉంటే చూసుకోవచ్చు, మాకు కొంత టైం ఇస్తే ఈ 2 నెలలు 3 నెలలు ఉన్న పెళ్లి బుకింగ్ మేమైతే వాళ్ళు బుకింగ్ తీసుకోం, ఇంకా ఈ బుకింగ్ క్లోజ్ చేసి మేము వెళ్తాం, లేదంటే ఇంక మేము చావడం తప్పించి రెండు ఆప్షన్ అయితే మాకు లేదు. ఆల్రెడీ బుక్ అయి ఉన్నాయి, కరోనా టైంలోనే బుక్ అయి ఉన్నాయి. కరోనా టైంలో 9 నెలలు మేము 6 నెలలు కూడా లీజులు కట్టడం తప్పింది కానీ మేము రూపాయి ఆశించలేదు, లాస్ల్లో ఉన్నప్పటికే. ఇంకా ఈ కూడా జరిగితే కస్టమర్లు కొడతారు, అధికారులు కూడా చెప్పండి, మేమేమి చేయలేమంటే మా చేతులు ఇవ్వట్లేదు అన్నాను. రామకృష్ణరావు ఈ డేట్ రేపు కానీ 2-3 రోజుల్లో ఈ రేపే పెళ్లి ఉందండి, ఈరోజు సాయంత్రం ఆల్రెడీ అలా ఎరా అవుతారు. అలా వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్పాలి కూడా అర్థం అవ్వట్లేదు అది పరిస్థితి. కామ్రేడ్ సిహెచ్ శారద 16వ వర్ధంతి సభ జగదంబ దగ్గరలో గల సిఐటియు కార్యాలయంలో జరిగింది. సిఐటియు మహిళా విభాగం నాయకురాలు పి మణి శారద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రామిక మహిళా సమన్వయ కమిటీ వ్యవస్థాపకురాలుగా శ్రామికులు అలాగే మహిళల అభ్యున్నతికి శారద చేసిన కృషిని, పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ఈరోజు ఇక్కడ సంస్మరణ సభ ఏర్పాటు చేశాము. శారద గారు శ్రామిక మహిళల సమస్యల పరిష్కారం చేయడంలో కీలక పాత్ర వహించారు. విశాఖ జిల్లా శ్రామిక మహిళా ఉద్యమాన్ని నిర్మాతల్లో ఒకరు, అలాగే మొట్టమొదటి మహిళా కన్వీనర్. తన జీవితకాలం కార్మికుల హక్కుల కోసం, ప్రత్యేకంగా శ్రామిక మహిళ హక్కుల కోసం పనిచేశారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో ఏర్పాటు చేసిన ఉద్యమాల్లో వస్తున్న ఇబ్బందుల్లో తన కీలక పాత్ర వహించారు. అలాగే అంగన్వాడీ, ఆశ ఈ ఉద్యమాల నిర్మాణంలో కీలక పాత్ర వహించారు. తను చనిపోయే ముందు రోజు కూడా డైరీలో తులసీరావు గారి అవినీతికి వ్యతిరేకంగా కరపత్రం వేస్తూ, ఆ కరపత్రం పంచే క్రమంలో యాక్సిడెంట్కి గురై తను చనిపోయారు. తన చివరి శ్వాస దాకా కార్మికోద్యమంలో కీలకమైన పాత్ర వహించారు. ఆ కామ్రేడ్కి సంతాపం తెలియజేస్తున్నాము. అలాగే ఈ సంతాప సభ సందర్భంగా మేము కొన్ని నిర్ణయాలు కూడా చేశాము. దాంట్లో ప్రధానంగా శ్రామిక మహిళల సమస్యలు పరిష్కారం చేయాలని, లైంగిక వేధింపుల నిరోధక చట్టం పటిష్టంగా అమలు చేయాలని చెప్పి, అలాగే స్టీల్ ప్లాంట్, తన శారద గారి ఉద్యమ ప్రస్థానం స్టీల్ ప్లాంట్తో ప్రారంభమైంది. ఆ స్టీల్ ప్లాంట్ని ఇప్పుడు పోస్కోకి అమ్మే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడలేదు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం పటిష్టంగా చేపట్టాలి. అలాగే ఢిల్లీలో రైతాంగ పోరాటానికి మద్దతుగా నిధి వసూలు చేయాలని, ఇలాంటి కార్యక్రమాలు కూడా నిర్ణయం చేశాము. ఈరోజు శారద గారి వర్ధంతి అబ్జర్వ్ చేస్తున్నాము. అయితే శారద గారి ఆశయాలు మహిళలకి హక్కులు, సమాన హక్కులు రావాలని, పోరాటాలు పని ప్రదేశాల్లో మహిళలు కంఫర్టబుల్గా ఉండాలని చెప్పి ఆవిడ ఏదైతే పోరాటం చేశారో అది ఈ రోజుకి నెరవేరలేదు. ఈరోజు ఇంకొంచెం మహిళలు ఇంకా దుర్భర స్థితులకి నెట్టబడుతున్నారు. సో ఆవిడ ఆశయాలు ఏవైతే, సమానత్వం రావాలి, మహిళా హక్కులు బాగా సాధించుకోవాలి, అలానే చట్టాలు బాగా అమలు అవ్వాలి, మహిళల ప్రొటెక్షన్ కొరకు చట్టాలు అమలు అవ్వాలనేది ఏదైతే ఆశయాలు ఆవిడకు ఉన్నాయో అవన్నీ సాధన కొరకు
కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తోందని సిపిఎం పార్టీ నాయకులు సుబ్బారావు విమర్శించారు. పెన్షనర్స్ డే సందర్భంగా గాజువాక కోడలి వద్ద ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ సర్కారు ప్రజాధనాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తోందని, దీనివల్ల ఎంతో నష్టపోతామని పేర్కొన్నారు. మరి అంతకుముందు గత ప్రభుత్వాలు కానీ న్యాయంగా మన జీతాల నుంచి కోత విధించినటువంటి డబ్బులు వాళ్ళ గవర్నమెంట్ రకరకాల ఎంజాయ్ చేస్తూ దాంట్లో వచ్చిన 2% బెనిఫిట్ మనకి ఇచ్చినా ఈరోజు మనకు 10% అవసరం లేదు. అంటే ఈ డబ్బులు తీసుకెళ్ళి షేర్ మార్కెట్లో రకరకాల వాడుకుంటున్నారు తప్ప మన వెల్ఫేర్ మాత్రం వాళ్ళు ఏమీ ముందుకు రావట్లా. ఈవేళ మన జీవితంలో అత్యంత పెద్ద ఖర్చు వైద్యం. ఇవాళ వైద్య సౌకర్యం కల్పించడం కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. ఏ రోగం వచ్చినా ఈ మధ్య కరోనాతో బొమ్మలు బాధపడుతూ ఉంటే ₹100,000 ఉంటే తప్ప ఇవాళ హాస్పిటల్లో ఎవరు జాయిన్ చేసుకుంటున్నాం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కనీసం హెల్త్ పాలసీలో మనకి అవకాశం లేక మరి ఈవేళ ధరలు పెరుగుతూ ఉన్నాయి, పెట్రోల్ రోజులోకి పెంచుతూ ఉన్నారు, నిత్యావసరాలు పెరుగుతూ ఉన్నాయి. మరి రైల్వేలు కానీ బిహెచ్పి కానీ స్టీల్ ప్లాంట్ కానీ ప్రైవేట్ పనులు చేసేదానికి ఎల్ఎన్టీ కానీ ఎన్నింటి కూడా ప్రైవేట్ పనులు చేసేదానికి అవసరమైనటువంటి ఎల్ఎన్టీకి అప్పగించే పనిలో ప్రభుత్వం బిజీగా ఉంది. ఆదానికి అంబానికి అప్పగిస్తూ ఉన్నారు. అంటే రంగ దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితి అంతా కూడా పూర్తిగా పెట్టుబడిదారులు కట్టుబడే దశలో ఈ ప్రభుత్వం ఉంది తప్ప అలాంటి పేదవాళ్ళకి రిటైర్డ్ పీపుల్కి కనీసంగా ధర్మంగా ఇవ్వ చట్టంగా ఇవ్వాల్సినటువంటి కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. దీనికి మన పోరాటం అభయ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై రూపుదిద్దుకున్న సినిమా హిస్టరీ డాక్యుమెంటరీని శుక్రవారం సాయంత్రం కళాభారతి ఆడిటోరియంలో ప్రదర్శించనున్నారు. వినోద రంగంలో సాధక బాధకాలను కళ్ళకు కట్టేలా ఈ డాక్యుమెంటరీని రూపొందించినట్లు అభయ్ ప్రొడక్షన్స్ వ్యవస్థాపకుడు ధనుంజయ్ డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో విజయఫ్ అధ్యక్షులు గంటల శ్రీనిబాబు కూడా పాల్గొన్నారు. వేదిక కాదున్నది పూర్తి స్థాయిలో తెలంగాణ నుంచి ఎప్పుడైనా సరే మన ఆంధ్రాకి రావాలి, ఆంధ్రాకి వస్తే విశాఖపట్నం అనేది వేదిక అవుతుంది. అయితే ఇక్కడ చాలామంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, రైటర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక అందరూ కలిసేటట్టుగా ఒక మంచిగా వేదిక ఏర్పాటు చేస్తూ చిన్న చిన్న లోపాలు ఉన్నాయండి, దానివల్ల మనం అనుకున్నంత స్థాయిలో మనం పేరుగాని సంపాదించుకోలేకపోతున్నాం, అలాగే ఒక అవార్డు పిక్చర్లు రాలేకపోతున్నాయి, అందరిలో కష్టపడుతున్నారు, టాలెంట్ ఉంది కానీ ఎక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, ఆ మిస్టేక్స్ అన్ని క్లియర్ చేసుకుంటే తప్పనిసరిగా వైజాగ్ ది బెస్ట్ అవుతుందని ఎందుకు మేము అందరం నమ్ముతున్నాం. దానికోసం అలాంటి కాన్సెప్ట్ తీసుకొని మన కళాభారతి ఆడిటోరియంలో 19వ తారీఖు సాయంత్రం 5 గంటలకి ఒక షో చేస్తున్నామండి. ఇది విశాఖపట్నంలో సినీ దిగ్గజాలు అందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్స్ కానీ యాక్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా స్క్రీన్ మీద ఉంటారు. వాళ్ళ ద్వారా మేము ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది ఆడియన్స్కి ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాం. ఇది పూర్తిగా ఫ్రీ అండి, టికెట్ ఏం లేదు, ఓన్లీ ఎంట్రీ పాస్ ఉంది కానీ దానికి ఏమాత్రం ప్రవేశ రుసుము అయితే లేదు. అందరూ ఊపిరిగా వచ్చి ఖచ్చితంగా సినిమా అనే ఆసక్తి ఉన్న వారికి, సినిమాలో రావాలనుకుంటున్న వారికి, ఆల్రెడీ సినిమాలో ఉన్న వారికి కూడా ఖచ్చితంగా ఉపయోగపడే ఒక మంచి కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తున్నాం. సో ఎప్పుడు కూడా మాకు మీడియా మా వెంట ఉన్నారు, ప్రతి సందర్భంలో అర్థం చేసుకుంటున్నారు, ఖచ్చితంగా వాళ్ళు పూర్తి సహకారం అందిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ఎంతో మందికి పనికొచ్చే ఈ కార్యక్రమానికి కూడా మీరు మా వెనక నుండి నడిపిస్తారని మేము మా ప్రేమ సంస్థ కొందరు అయ్యప్ప దీక్షాపరులకు ఆర్థిక సాయం అందించింది. మండల దీక్ష ముగిశాక అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ప్రయాణ ఖర్చుల నిమిత్తం ఈ సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు ముకుంద మాట్లాడుతూ అయ్యప్ప దర్శనానికి వెళ్లే అవకాశం లేని స్వాములకు దాతలు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ప్రేమ సంస్థ నుంచి ఇరుముడులకి స్వాములు వెళ్తున్నారు. సో ఇరుముడులకి స్వాములకి ఆర్థిక సదుపాయం ఇవ్వడం చాలా చాలా సంతోషంగా భావిస్తున్నాను. స్వామివారి దీక్ష 41 రోజులు దీక్షకి స్వాములకి ఎంతో ఒక పట్టుదల ఉండాలి, ఎంతో క్రమశిక్షణ ఉండాలి, ఆత్మ ప్రశాంతతతో ఆత్మ శుద్ధి చేసుకొని ఈ 41 రోజులు స్వామివారు వాళ్ళ మీద వాలితేగానే కానీ ఈ యొక్క దీక్ష అనేది చేయలేరండి. ఈరోజు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను.
ఇరుముడులకు వెళ్ళే ఒక స్వామికి మా ప్రేమ సంస్థ నుంచి ఆర్థిక సదుపాయం ఇవ్వడం, ఆ స్వామి అయ్యప్ప స్వామి ప్రతి ఒక్క కుటుంబాల్లోనే వాళ్ళ పిల్లలకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికి కూడా ఆరోగ్యాలు ఆనందాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. శాస్త్రోక్తంగా శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి తొలి గురువారం పూజలు ప్రారంభించిన ఎమ్మెల్యే వాసుపల్లి. డ్రగ్స్ స్మగ్లర్లపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఉక్కుపాదం, 11 మంది అరెస్టు, మత్తు పదార్థాలు స్వాధీనం. నర్సీపట్నం తాజా ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే ఫైర్, గణేష్ కొమ్మదాసరి కథలు చెబుతున్నారంటూ అయ్యన్న ధ్వజం. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలి, అధికారులకు ఎమ్మెల్యే వాసుపల్లి ఆదేశం. అమరావతి రైతు దీక్షకు విశాఖ టీడీపీ నేతల సంఘీభావం, న్యాయం చేయాలని డిమాండ్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.